హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రోజున మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకొని రాజధాని వికేంద్రీకరణ తర్వాత ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా మొన్న అసెంబ్లీలో గడిచిన అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వాగ్దానాలు, అందులో రెండు అతి ముఖ్యమైనటువంటి రైతు కూలీలకు సంబంధించి 2,500 నుంచి 5,000 రూపాయలు పెంచినందుకు ప్రతి కుటుంబానికి ప్రతి నెలకి ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా యాన్యుటీ కౌలు ఏదైతే 10 సంవత్సరాల బదులు 15 సంవత్సరాలకి పెంచారో దానికి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గడిచిన 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి చేసినటువంటి భూదోపిడీ, అదేవిధంగా అన్యాయాలు, అక్రమాలని మేము రాజధాని ప్రాంత వాసులైనటువంటి ఈ రైతన్నలందరూ కూడా మేము గత 5 సంవత్సరాల క్రితమే పసిగట్టి ఎదిరించడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి ఆ రోజుల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత తన రూటు మార్చాడు. దానికి కారణం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్నది రాజధాని కాదు, రాజధాని పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి ఈ రైతన్నలందరూ మేమందరం కూడా ఆయనకి ఆ రోజున చెప్పినప్పుడు, ల్యాండ్ పూలింగ్ ద్వారా నేను భూమిని తీసుకుంటాను అని చెప్పినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ల్యాండ్ ఎక్విజిషన్ ని బలవంతంగా ప్రయోగించడం అనేది మాత్రం మేము సహించము, భరించమని చెప్పి ఆయనకి ఎదురు తిరిగినటువంటి సమయంలో ఈ రైతన్నలందరినీ కూడా భయపెట్టడం, బెదిరించడం, చివరికి పోలీసు కేసులు పెట్టి జైళ్ల పాలు చేయటం, లాస్ట్కి రైతన్న పండించినటువంటి పంటని తగలబెట్టడం కూడా చేశాడు. ఆ రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు చేశాం రాజధాని ప్రాంతంలో. అంతేకాకుండా గౌరవ న్యాయస్థానాల అండదండలతోటి మా అందరికి కూడా న్యాయం దక్కింది. మేము కోరుకున్నటువంటి రాజన్న రైతు రాజ్యం ఈ రోజున వచ్చింది. ఈ గడిచిన 5-6 నెలలుగా మీరు మాకు అన్ని విధాలుగా మా జీవితాలు బాగుపడటానికి మీరు సహకరించారు. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ద్వారా మేము కోరుకుంటున్నటువంటి కొన్ని చంద్రబాబు నాయుడు మాకు చేసినటువంటి అన్యాయాలని మీ ముందుంచుతా ఉన్నాము, వాటిని మాకు సాధించి పెట్టండి అని చెప్పి రైతన్నలందరూ కోరుకోవడం జరిగింది. వాటిల్లో ఒకటి బలవంతపు భూసేకరణ, ఏదైతే 3 నుంచి 5 పంటలు పండుతాయో సంవత్సరానికి అది చట్ట ప్రకారం తీసుకోకూడదని చెప్పి ఉన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు ఆ రోజున విధించాడో దాన్ని తీసివేయండి అని చెప్పి రైతన్నలందరూ కోరుకోవడం జరిగింది. దానికి వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ 1 వారం 10 రోజుల్లోనే విత్డ్రా చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. రెండవది, ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు బినామీలు, అదేవిధంగా జయభేరి లాంటి వ్యాపార సంస్థలు వాళ్లకు అనుకూలంగా పనిచేయడానికి ఈ ప్రాంతంలో రైతన్నల భూములు ఎవరన్నా అమ్ముకుంటారేమో, లేదా వాళ్లు వ్యాపారాలు చేసుకుంటారేమో, వాళ్లు పంటలు పండించుకుంటారేమోనని వీటన్నిటిని కూడా రిజర్వ్ జోన్ల కింద ప్రకటించడం జరిగింది చంద్రబాబు హయాంలో. ఆ రిజర్వ్ జోన్లన్నింటిని కూడా ఎత్తివేయమని చెప్పేసి కోరుకోవడం జరిగింది. దాన్ని కూడా ఎత్తివేస్తాము. రిజర్వ్ జోన్లు అనేవి ఏమీ ఉండవు. ఇక పంట పండించుకునే రైతు పంట పండించుకోవచ్చు, మీ భూములు అమ్ముకోవాలంటే మీరు అమ్ముకోవచ్చు, ఆ భూమి మీది, భూమి మీద సర్వహక్కులు మీకే ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోరికను నెరవేరుస్తూ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా పనిచేయమని చెప్పి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏవైనా సరే ప్రభుత్వ సంస్థల్ని తీసుకురండి, చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించక ముందు మా భూములు చాలా విలువ పలిగేయి, రాజధాని ప్రకటించిన తర్వాత ఈ భూముల విలువను తగ్గించుతూ ఈ ప్రాంతంలో ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజుని పెంచకుండా అదేవిధంగా వీటన్నిటి మీద జోన్ని ప్రకటిస్తూ ఇబ్బందులు చేశారో వాటన్నిటిని కూడా తీసివేయమని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా రైతన్నలు ఏం కోరుకున్నారో దానికి అనుగుణంగా పనిచేయమని అధికారులని రైతన్నల ముందే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ సంస్థలను తీసుకొస్తాము, అభివృద్ది మాకు ముఖ్యము, మీరందరూ కూడా రాజధానిలో సంతోషంగా ఉంటేనే మేమందరం అది కూడా అదే మేము కోరుకుంటుంది అని చెప్పి చెబుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని ఎక్కడికి పోవటం లేదు, రాజధాని ఇక్కడే ఉంది, కాకపోతే ఒక తండ్రి తన కుటుంబంలో బిడ్డలందరికీ ఎలా సమన్యాయం చేస్తాడో అదేవిధంగా మిగతా ప్రాంతాలను కూడా నేను సమన్యాయం దృష్టిలో చూడాలి. అంతేకాదు కేవలం
5,300 కోట్లు ఖర్చు పెట్టి 700 కోట్ల రూపాయలు సుమారు అప్పుల వడ్డీల రూపంలో కడుతున్నారు. ఇంకా ఆ పనులు పూర్తి చేయాలంటే 900,000 కోట్లు సుమారు కట్టాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అనే దాని మీద ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు రైతన్నలు అన్న సమాధానం ఒకటే ఒకటి, అయ్యా మేము అసలు ఫస్ట్ నుంచి రాజధాని మా ప్రాంతంలో వద్దు, మా ఈ పంటలు పండించుకుంటూ గ్రామీణ వ్యవసాయం మీద ఆధారపడి బతికే జీవితాలు మాయి, మా జీవితాలు మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పి వేడుకున్నా కూడా ఆయన ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మాకు రాజధానితో మాకు సంబంధం లేదు, మాకు అభివృద్ధి ముఖ్యం కావాలని చెప్పి కోరుకున్న దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంపూర్ణంగా ఒప్పుకోవడం, అంతేకాదు మాకు ఎలా అయితే తాడేపల్లి మంగళగిరి రెండు మున్సిపాలిటీలకి మీరు 1,200 కోట్ల రూపాయలు మోడల్ మున్సిపాలిటీలుగా చేస్తూ మీరు ఆ డబ్బులు నిధులు కేటాయించారో అదేవిధంగా మా గ్రామాల్లో 2014-2019లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్కేకి జగనన్నకి అండగా ఉండామని చెప్పి కక్షతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా మాకు వేయలేదు, మాకు ఇటువంటి అభివృద్ది పనులు చేయలేదు. కాబట్టి మేము మా శక్తి కొద్దీ మా దగ్గరున్న తడాకా ఓటు అనే ఆయుధాన్ని చంద్రబాబు నాయుడు కొడుకు నిలబెట్టినా కూడా వాళ్ళని ఓడించి మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము పట్టం కట్టాము అని అంటే మేము మా అభివృద్ధిని కోరుకుంటున్నాం. కాబట్టి ఎలా అయితే తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలు మీరు అభివృద్ది చేస్తానికి నిధులు కేటాయించారో మా గ్రామాల్లో రోడ్లన్నా వేయండి, ప్రపంచ స్థాయి రాజధానిని కడతానని చెప్పి ఒక్క రోడ్డు కూడా వేయలేదు మంగళగిరిలో అని చెప్పి రైతన్నలు కోరుకున్న మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మంగళగిరి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా మీరు ప్రతి గ్రామం వెళ్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని నోట్ చేసుకుని 3-4 రోజుల్లోనే తన కార్యదర్శులను ఆయన ఆదేశించడం జరిగింది. ఆర్కే ద్వారా మొత్తం మీరు తీసుకోండి, ప్రజలు కోరుకుంటున్నటువంటి వాళ్ళకి ఏ పనులు కావాలో అవన్నీ తీసుకోండి, అవన్నీ నా దృష్టిలో పెట్టండి, మొత్తం కూడా శాంక్షన్ చేసి 3 నెలల కాల వ్యవధిలో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ది పనులకి నేను టెంకాయలు కొట్టుకుంటా వెళతాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాకు చెబుతూ తదనుగుణంగా పనిచేయాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది అని అంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి గాని వాళ్ళ ప్రభుత్వం గాని వాళ్ళందరూ ఇక్కడే ఉంటూ తండ్రి కొడుకులిద్దరూ ఇక్కడ అన్యాయంగా అక్రమంగా నివసిస్తూ కనీసం అభివృద్దికి ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా గ్రామాలు సందర్శించకుండా ఉన్నారు అనేది ఈ రోజున ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి కేవలం ముఖ్యమంత్రి అయిన 6-7 నెలల కాలంలోనే ఇంత అభివృద్ది చేస్తానికి ముందుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతన్నలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక గొప్ప కార్యక్రమం మనసున్నటువంటి ముఖ్యమంత్రి అంటే అదే ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటి అని అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రైతన్న అయితే భూమి ఇవ్వనన్నాడో మంగళగిరి ప్రాంతంలో 6 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములున్నాయి, ఆ 6 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల కింద సుమారు 8,000 ఎకరాలు పంటలు పండుతా ఉన్నాయి. వాటికి సంబంధించి పైప్ లైన్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, విద్యుత్ శక్తి కనెక్షన్లు కానివ్వండి, వాటన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. రైతు వ్యతిరేకని చంద్రబాబు నాయుడు ముద్ర పడింది కాబట్టి ఆ పనులు చేశాడు, ఎందుకంటే రైతన్నలు తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డొస్తా ఉన్నారు అని. దానికి సంబంధించి ఈ రోజున రైతన్నలు అన్నా గత 5 ఏళ్లలో మమ్మల్ని పంట పండించుకోలేదు, ఈ విధంగా రైతుని నష్టపరిచాడు అని చెప్పి రైతన్నలు ఇప్పుడు ముందు ముఖ్యమంత్రి గారు నోటీసు తీసుకువెళ్తే తక్షణం ముఖ్యమంత్రి గారు అధికారులతో మాట్లాడి అక్రాస్ ద టేబుల్ ఆన్ ద టేబుల్ సుమారు 7,30,00,000 రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల వరకు నిధులు ఆ APSIDC వాళ్ళ స్కీమ్స్ ఏవైతే 6 స్కీములున్నాయో మంగళగిరి తాడేపల్లి రూరల్ మండలాల్లో వాటన్నింటినీ కూడా మరమ్మతులు చేసి అతి త్వరలో నీటిని వాళ్ళందరికీ రైతన్నలకు వ్యవసాయం చేసుకునేలాగా మీరు పనిచేయండి అని చెప్పేసి మాకు ఆయన శాంక్షన్ చేస్తూ మాకు ఆల్రెడీ ఎస్టిమేట్స్ రెడీ అయి ఉన్నాయి, అవన్నీ మేము సమర్పించాము గౌరవ ముఖ్యమంత్రి గారికి. తక్షణం వాటిని అన్నింటిని కూడా రిలీజ్ చేస్తూ అక్రాస్ ద టేబుల్ 8 కోట్ల రూపాయలు సుమారుగా రైతన్నల కోసం ఆయన సంతకాలు చేసి డబ్బులు విడుదల చేస్తానికి చేశాడు అని అంటే మనసున్న మనిషి రాజన్న రైతు బిడ్డ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంట మళ్ళీ మేము నడుస్తామని చెప్పేసి రైతన్నలందరూ కూడా ఇవాళ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. ల్యాండ్ ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ల కాలంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా మాత్రమే మేము వ్యవసాయానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా మాత్రమే రాజధానికి సంబంధించి భూములు తీసుకుంటామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ బలవంతపు భూసేకరణకు వెళ్లము అని చెప్పేసి సాక్షాత్తు హైదరాబాద్ శాసనసభలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గుర్తించి రైతన్నలు ఎదురు తిరిగారో మేము భూమిని నమ్ముకొని బతికేవాళ్లం అమ్ముకొని బతికేవాళ్లం కాదని చెప్పి చెప్పారో వాళ్ళందరి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు బలవంతపు భూసేకరణని ప్రయోగించారు. దానివల్ల రైతన్నలు తమ భూముల్ని పంట పండించుకోవడానికి కానివ్వండి లేదా ఆయన
ఆ రైతన్నా తన భూమిని ఎవరైనా తన పిల్లలకి ఎవరికన్నా వాటాల కింద పంచుకోవాలన్నా పిల్లలకి కట్నాలు ఇచ్చుకోవాలన్నా లేదు అవసరాలు అమ్ముకోవాలన్నా కూడా బలవంతపు భూసేకరణ అడ్డు రావడం వల్ల గౌరవ న్యాయస్థానాలని ఆ రోజున రైతన్నలు ఆశ్రయిస్తే రైతన్నలకి పక్షాన భూసేకరణ చట్టం 2013 అనుసరించి గౌరవ న్యాయస్థానం రైతన్నలకు అండగా నిలబడితే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు కాబట్టి అసలు ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ని ఎత్తివేయండి తీసివేయండి బలవంతపు భూసేకరణ చంద్రబాబు నాయుడు చేసింది తీసివేయమని చెప్పేసి కోరుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారం 10 రోజుల్లోనే దానికి అనుగుణంగా మీరు ప్రతిపాదనలు తయారు చేసి ల్యాండ్ అక్విజిషన్ ని తీసివేయమని చెప్పి అధికారులను ఇప్పుడు ఆదేశించడం జరిగింది. సుమారు ఆ రోజున 5-6 వేల ఎకరాలు కేవలం మంగళగిరి తాడేపల్లి మండలాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందండి. ఏ గ్రామం అయినా ఇదే కాదు తాడికొండ నియోజకవర్గంలో కూడా తుళ్లూరు మండలంలో కొంతమంది రైతన్నలో గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించారు బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ధనదాహానికి వ్యతిరేకంగా అవి కూడా తీసివేయబడతాయి. అసలు రాజధానిలో బలవంతపు భూసేకరణ ఉండదు అది రైతన్న ఇష్టం తను పంట పండించుకుంటాడో లేదా తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడో ఎందుకంటే భూమి రైతన్నది భూమి మీద హక్కులు రైతన్నవి కాబట్టి.